జయ గురుదత్త. చీకటి పడిన శిష్యుడు తిరిగి రాకపోయేసరికి వెతుక్కుంటూ ధౌమ్యుడు పొలానికి వచ్చాడు అనుకున్నాం కదా, శిష్యుడు అక్కడ కనిపించలేదు. అరుణీ అని పిలిచాడు ఆయన. బదులుగా చావు బతుకుల్లో ఉన్నటువంటి మూలుగు వినిపించింది. వెంటనే కంగారు పడుతూ శిష్యుడిని బయటకు లాగాడు గురువు. పరాకాష్ఠకు చేరినటువంటి ఆ గురుభక్తికి ద్రవించిపోయారు. వెంటనే హస్తామస్తక సంయోగంతో అష్టాదశ విద్యలను సంక్రమింపజేశాడు. ఎంతసేపు గురువు అనుకుంటే, అలాగే ఇతర శిష్యులకు కూడా సమయం వచ్చేదాకా పరీక్షలు పెట్టి, సమయం వచ్చినప్పుడు హఠాత్తుగా యోగ మార్గంలో విద్యలను సంక్రమింపజేసేవాడు ధౌమ్య గురువు గారు. అరుణిలాగా గొప్ప గురుభక్తిని పొందటానికి శిష్యులు ప్రయత్నించాలి కానీ ఏదో ఇంకా రాలేదు ఇంకా రాలేదు గురువు గారిని తిట్టుకుంటూ తిరగకూడదు. గురువు లేని విద్య విద్య కాదు కదా. విద్య కోసం గురువుల్ని వేడుకోవటం, చాలా కాలం వారికి సేవలు చేస్తూ ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. తొందరగా మనకు విద్య వచ్చేయాలి కానీ ఎన్నో రోజులు సేవ చేసుకొని ఇట్లా ఉండటం బాగాలేదు కదా అనుకుంటూ ఉంటారు. వారికి విద్యలన్నీ త్వర త్వరగా వచ్చేయాలని, గొప్ప కీర్తిని సంపాదించాలని ఉంటుంది. ఆ సంపాదన ఏంటి శాశ్వతంగా తీసుకుపోతారో తెలియదు. అయితే గురువు లేకుండా జ్ఞానాన్ని పొందాలనుకోవటం అసాధ్యం. అది ఆకాశానికి నిచ్చెనలాగా ఉంటుంది. అవక్రీతుడి కథ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. దేవేంద్రుడి గురించి గొప్ప తపస్సు చేసి 3 సార్లు ఆయన్ను ప్రత్యక్షం చేసుకొని తన ఆయుష్ను పెంచుకొని అఖండ వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావుడు భరద్వాజ మహర్షి. ఎన్ని మాటలు పరమాత్ముడిని చూశారో, ఎన్ని మాటలు తన ఆయస్సును పెంచుకున్నాడో, ఎన్ని జన్మలెత్తాడో, అవన్నీ తన యొక్క అధీనంలోనే ఉన్నట్టుగా ఆ శక్తితోనే గెలిచి అఖండమైనటువంటి వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావుడు భరద్వాజ మహర్షి. అటువంటి మహర్షి మళ్ళీ లేరేమో, ఇంకొకరు లేరు. ఆయనకు రైభ్యుడు అనేటువంటి మిత్రుడు ఉండేవాడు. వీరిద్దరూ దగ్గరలోనే ఆశ్రమాలు పక్కపక్కలో నిర్మించుకొని తపస్సాధన చేసుకుంటూ ఉండేవారు భరద్వాజుడు, రైభ్యుడు. కొంతకాలానికి రైభ్యుడికి అర్వావసు, పరావసు అనేటువంటి 2 కొడుకులు జన్మించారు. అర్వ పర్వ బాగుంది, పేర్లు బాగున్నాయి. భరద్వాజుడికి అవక్రీతుడని కొడుకు కలిగాడు, అవక్రీతుడు. రైభ్యుడు పుత్రులిద్దరు కూడా తండ్రి వద్ద విద్యాభ్యాసం చేసి గొప్ప పండితులుగా పేరు పొందారు. అవక్రీతుడికి మాత్రం ఎప్పుడూ జపము, ధ్యానము, తపస్సు మీదే ఎక్కువ ఆసక్తి. విద్యాభ్యాసం చేసేవాడు కానే కాదు, తపస్సుతోనే అన్ని సాధించవచ్చు అని వాదం చేసేవాడు. గురు శుశ్రూష చేయకుండా విద్య సాధించాలనుకోవటం అహంకారం కదా. గురుసేవే గొప్ప తపస్సు. దాని ద్వారా సంపాదించిన విద్యే మనిషిని రక్షిస్తుంది అని భరద్వాజుడు కుమారుడికి ఎన్నో రకాల చెప్పి చూశాడు. ఆయన అవక్రీతుడు తన మొండి పట్టు విడవనే లేదు. అవక్రీతుడికి రైభ్యుడి పుత్రుడంటే పడేదే కాదు. వాళ్ళు విద్వాంసులు అవ్వటంతో వాళ్లదే అంటే వాళ్ళంటే అసూయగా ఉండేది కూడా వాడికి. తాను వాళ్లకన్నా గొప్పవాడు కావాలనే హఠంతో తన తండ్రిలాగా ఇంద్రుణ్ణి గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, నాయన ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. దేవా, నువ్వు కరుణామూర్తివి, పవిత్రమైన నీ పాదాలు పట్టిన నేను సామాన్య మానవుల పాదాలు పట్టలేను.
గురువుల దగ్గర చదవకుండానే తక్షణమే నాకు వేదశాస్త్రాది సమస్త విద్యలు సాక్షాత్కరించాలి. గురుసేవ నేను చేయలేను. గురువులు చాలా చెడ్డగా పరిశుద్ధిస్తూ ఉంటారు. అది అసలే చేయనే చేయరు ఉపదేశం కూడా. అందుకే ఇట్లా వచ్చాను, అందుకే ఈ తపస్సు చేస్తున్నాను అన్నాడు. నన్ను అనుగ్రహించండి అని అవకృతుడు ఇంద్రుణ్ణి వేడుకున్నాడు. అది విని ఇంద్రుడు, నాయనా నీ బుద్ధి వక్రించింది, వెంటనే వెళ్ళి నీ తండ్రికి శుశ్రూష చేసి వేద విద్యలన్నీ నేర్చుకో. జయగురుదత్త నేర్చుకున్నాడా? చూస్తాం ముందుకి.